ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలంలోని వైచర్లపల్లి గ్రామంలో రోజురోజుకి గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారు. ఈ కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఒక్కసారిగా గ్రామంలో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చూసుకుంటే ఆ గ్రామం నుంచి దాదాపుగా 35 నుంచి 40 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఎందువల్ల అస్వస్థత గురయ్యారనేది మాత్రం ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు చూసుకుంటే దాదాపుగా 20 నుంచి 25 మంది అస్వస్థతకు గురికాక ఈరోజు తాజాగా ఒక 10 మంది అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా దోర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. టోటల్గా 35 మంది అస్వస్థతకు గురైతే అందులో 16 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మిగతా 20 మంది డిశ్చార్జ్ అయినారు. అయితే దీనంతటికీ కారణం ఏంటనేది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. కొందరైతే వాటర్ ప్రాబ్లం వల్ల అంటున్నారు, మరికొందరు కూడా ఫుడ్ పాయిజన్ అంటున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క వైచర్లపల్లి పైన మాత్రం మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇప్పటికే జిల్లా వైద్య అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. వైద్య అధికారులు కూడా జిల్లా నుంచి దూరణాలకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందనే పరిస్థితిని కూడా వారు ఆరా తీశారు. అదేవిధంగా వైచర్లపల్లి గ్రామంలో ఇప్పటికే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులో కూడా ఎవరికైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి మందులు కూడా అందజేస్తున్నారు. ఇప్పటికే ఏదైనా చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మాత్రం ప్రతిక్షణం కూడా మనం పరిశీలిస్తూనే ఉన్నాము. ఎస్ఆర్ఆర్ న్యూస్ ద్వారా మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాము. అయితే ఈ యొక్క అందుచిక్కని ఈ యొక్క వ్యాధితో గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ముందు చూడాల్సి ఉంది. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి.